ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ మేరకు కొంత డ్రామా అనంతరం అధికార పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానం భారత సంతతి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు దక్కింది. అయితే కొద్ది రోజుల క్రితమే డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ను పూర్తి మెజార్టీతో డెమోక్రాట్లు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ జరిగింది. ఈ మేరకు తాజాగా డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ఎన్నుకున్నారు. ఇప్పటికే అమెరికాలో రాజకీయం ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో ఎట్టకేలకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారయ్యారు. ఆమె నామినేషన్ అధికారికంగా ఓకే అయ్యింది. ఆమెకు అనుకూలంగా ఆ పార్టీ తరపున 99% మంది మద్దతిచ్చారు. ఆమెను బలపరుస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 4,500 మంది ఓటేశారు. కమలా హారిస్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నేసోటా గవర్నర్ టిమ్ వాల్స్ ను ఎంపిక చేశారు. గవర్నర్ టిమ్ వాల్స్ ను ఎన్నుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ రాజకీయం మరోసారి ప్రపంచ దేశాలను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏమాత్రం బెరుకు లేకుండా తన అభ్యర్థిని ఎన్నుకున్న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పై ఆ పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాచ్ తో కీలకమైన నగరాల్లో ప్రచారం చేపట్టారు. ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. తాము అధికారంలోకి వస్తే చేయబోయే జాబితాను ప్రజల ముందుంచారు. టిమ్ వాచ్ ఎవరో కాదు, ఆర్మీ నేషనల్ గార్డులో 2.5 దశాబ్దాలుగా పనిచేశారు. అంతేకాదు టీచర్, ఫుట్బాల్ కోచ్ అనుభవం ఆయన సొంతం. టిమ్ తన వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లపై విమర్శలు గుప్పించడంతో అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికా చట్టసభలో 12 ఏళ్ల పాటు సేవలందించిన టిమ్ వాల్స్ 2018లో మిన్నేసోటా గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆయనను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయటం ఆ దేశ పశ్చిమ ప్రాంతంలో ఆ పార్టీకి కొత్త జోష్ వస్తుందని భావిస్తున్నారు. టిమ్వాజ్తో కలిసి కమలా హారిస్ మరిన్ని సభలు పెడితే పార్టీ గెలుపు సునాయాసమేనన్నది డెమోక్రటిక్ ప్రతినిధుల అంచనా. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడైతే మంచిగా ఆలోచన చేస్తారని 51% మంది అంగీకరించగా, అదే కమలా హారిస్ అయితే మెరుగ్గా పాలిస్తారని 64% మంది వెల్లడించారు. ఈ మేరకు మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మరి డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన టిమ్వాజ్ ఎలాంటి స్ట్రాటజీలతో రిపబ్లికన్ పార్టీని దెబ్బతీస్తారు? మరోసారి డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి ప్రణాళికలు ఫాలో అవుతారు? కమలా హారిస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశాన్ని అందిస్తుందా అనేది చూడాల్సి ఉంది.